తెలంగాణ కాంగ్రెస్లో గందరగోళం కొనసాగుతోంది కీలకమైన అంశాలపై ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతోంది అయితే ఈ సమావేశానికి సీనియర్ల హాజరుపై అస్పష్టత నెలకొంది ధరణి పోర్టల్పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు యాత్రలు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు ఎన్నికల నిబంధనలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు అయితే రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఆయన పాల్గొనే కార్యక్రమాలకు హాజరు కాకూడదని పలువురు సీనియర్లు నిర్ణయించుకోవడం ఏఐసిసి బుజ్జగింపుల నేపథ్యంలో ఇవాల్టి సమావేశానికి సీనియర్లు ఎవరు వెళ్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది ఇటీవలే రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు విభేదించిన నేపథ్యంలో ఏఐసిసి పక్షాన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి వెళ్లారు అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఢిల్లీ వెళ్లి కూడా పది రోజులు దాటిపోయింది కానీ ఇంతవరకు ఏఐసిసి నుంచి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లోనే రేవంత్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీనియర్లు కూడా హాజరు కావాలని ఏఐసీసీ ఆఫీస్ నుంచి పలువురికి ఫోన్లు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే సీనియర్లు ఇప్పటికీ మెత్తబడలేదని సమాచారం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి సీఎల్పీ నేత బట్టితో పాటు ఇతర సీనియర్లు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం నుంచి సమాచారం మా ప్రతినిధి రాకేష్ కాంగ్రెస్ సీనియర్లను మీటింగ్కి రప్పించేందుకు ముఖ్య నేతలు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు బోయిన్పల్లిని కాంగ్రెస్ పార్టీ గాంధీ ఐడియాలజీ సెంటర్ లో సేపట్లోనే కాంగ్రెస్ అవగాహన సదస్సు ప్రారంభం కాబోతా ఉంది ఐదు అంశాల ఎజెండాగా కూడా ఈ అవగాహన సదస్సును టీపీసీసీ ఏర్పాటు చేసింది మొదటిది ధరణి సమస్యలు దానికి పరిష్కారకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో నిపుణులతో కూడా సంబంధించి కాంగ్రెస్ నేతలకు సలహాలు సూచనలు చేయనున్నారు దాని తర్వాత ఆత్స ఆత్స జోడో అభియాన్ యాత్రకు సంబంధించి కండిషన్స్ ఏమున్నాయి యాత్రలో ఏం చెప్పాలనే దానిపైన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు దీంతో పాటు పార్టీ ఇన్సిడెంట్స్ అలాగే ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి లోడ్ పార్ట్లు ఏంటి అనే విషయాన్ని పైన కూడా స్పష్టంగా దీనిపైన కూడా నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు చివరిగా మీడియా అండ్ సోషల్ మీడియాకు సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి వాడుకోవాలి ఏ విధంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేయాలి దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో నిపుణులు అలాగే ముఖ్యమైన నేతలతో సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తారు అయితే ఈ సమావేశానికి సీనియర్లు అటెండ్ అవుతారా కాదా అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది ఎందుకంటే మాజీ సంబంధించి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పార్లమెంటు పార్టీ సమావేశానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాటు సీఎల్పి నేత బట్టి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది జగ్గారెడ్డి అలాగే మహేష్ కు మహేష్ మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మిగతా సీనియర్లు ఏ మేరకు అటెండ్ అవుతారనేది చూడాలి ప్రధానంగా కూడా ఇది ఏసీసీకి సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ గా టీపీసీసీ నేతలు చెప్తా ఉన్నారు ఆస్య జోడో యాత్రకు సంబంధించి కసరత్తు కార్యక్రమంగా చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి పిసిసి కార్యవర్గానికి సంబంధించిన మొత్తం నేతలందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది భవిష్యత్ పార్టీ కార్యక్రమాలకు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలే అత్యంత కీలకం కాబోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో సీనియర్లు అటెండ్ ఏ మేరకు అటెండ్ అవుతారు ఎవరెవరు అటెండ్ అవుతారు అనేది ఒక చర్చ అయితే ఉంది చెప్పండి పార్టీకి సంబంధించిన సీనియర్లు కొంత అసత్తు ఉన్నట్టుంది ముఖ్యంగా అసలు ఈ సమావేశం ఉన్నట్టుగా తమకు తెలియదంటూ కూడా నిన్న రెడ్డి లాంటి నేతలు చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా సంబంధించి లేదండి అసలు ఈ అసమర్థి గిట్ట ఏమీ లేదు మా పార్టీలో అధిష్టాన వర్గం అందరితో మాట్లాడుతున్నారు అందరినీ కూడా సమన్వయం చేస్తున్నారు ఈ రోజు మీటింగ్ లో అందరు అందుబాటులో ఉన్న నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటరీ మీటింగ్ ఉందని చెప్పేసి పోయింది ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు మాకున్న సమాచారం ప్రకారం బట్టి విక్రమ గారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు పెద్ద నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అటెండదు కుమార్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ ఆయన నాకు అసలు ఈ మీటింగ్ ఉన్నటు సమాచారమే నాకు తెలియదు నన్ను అడగకుండానే పెట్టారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సాయంత్రం మీడియా అంటే సాయంత్రం నేను మీడియాని నేను ఫాలో చేయలేదండి కానీ మా ఉన్న సమాచారం ప్రకారం నాయకులకు అందరికీ కూడా ఈ ఇష్యూ గురించి అందరికీ తెలియడం జరిగింది ఎందుకంటే మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే లాస్ట్ టైం జరిగిన పీఈసీ మీటింగ్ లో చెప్పారు ఇట్లా థర్డ్ ఫోర్త్ రోజు ఏదో ఒక రోజులో ఈ మీటింగ్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది అని చెప్పారు దాని ప్రకారం మాకు అందరు కూడా లాస్ట్ ఫోర్ డేస్ దిగ్విజయ్ సింగ్ వచ్చి మాట్లాడిపోవడం జరిగింది ఖర్గే కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది ఇలా ముఖ్యమైన నేతలు డైరెక్ట్ సీనియర్ టచ్ లో వచ్చినప్పటికి ఎందుకు ఈ గ్యాప్ అనేది ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీల గ్యాప్ అనేది ఎప్పుడు ఉండదు ఒక్కొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెద్ద నాయకులు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చింది అందరి కూడా సమన్వయం చేసింది ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా అందరికీ కూడా తగ్గి లేదు ఇప్పుడు అన్నీ కూడా సమిసిపోయినాయి ఏముండదు అందరు కలిసి కలిసి గట్టుగా ముందుకెళ్తాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్తాం సంబంధించి ఐదు అంశాల ఎజెండాగా ఈ రోజు అవగాహన సదరు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచి ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు సిద్ధమవుతా ఉంది ఇష్యూస్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలి స్థానిక ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి పార్టీకి సంబంధించి ఒక మెకానిజం అనేది అవసరం అది ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది చాలా మంది మీడియాకు సంబంధించి ఉన్న అనుభవం సంబంధించిన వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు అలాగే సంబంధించి ధరణి సమస్యల రెవెన్యూ ఎక్స్పర్ట్ తో మాట్లాడిస్తా ఉన్నారు కొన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తానికి పార్టీ ఎప్పుడు రెగ్యులర్గా చేసే కార్యక్రమాలలో భాగంగానే ఇది ఒకటి ఎందుకంటే ఇవాళ ధరణి ప్రోగ్రామ్ ఏదైతే రైతులకు సంబంధించి మేజర్గా ఇబ్బందులు జరుగుతున్నాయి దాని దానిమీద ఏదైతుందో గ్రామస్థాయి దాకా ఈ ప్రోగ్రాంను తీసుకెళ్లి ప్రజల కష్టాలు ఎందుకంటే లక్షల మంది రైతులు ఇవి ఏదైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా మీద ఏం చేయాలనే దానిలోపల ఇప్పటికీ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గ్రామస్థాయి నుంచి కూడా బాధితులు ఎవరు సంబంధించి ఈ ప్రోగ్రాం చేసేందుకు తీపిస్తే దానికి టైం లిమిట్ అంటూ ఏం లేదండి ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఆ రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని ఈ ఆశయ ఆత్ జోడోను ఎన్ని రోజులైనా చేయవచ్చు ముఖ్యంగా ఎన్నికలు ఉన్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది ఏఐసిసి భావిస్తున్నట్టునది ఆ క్రమంలో భాగంగా ఆ రాష్ట్రాలల్లో ఆ వాళ్ళ అవకాశాన్ని బట్టేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎన్ని మీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ అసలు ఐదు అనేది ఎక్కడ చెప్పలేదు రెండు నెలలకు పరిమితం కావాలి మరి పీసీసీకి సంబంధించి ఐదు నెలలు చేస్తున్నట్టుగా డిస్కషన్ జరుగుతా ఉంది దానికి సంబంధించి సమాచారం ఎవరికి లేదంటూ కూడా చెప్తా ఉన్నారు అసలు ఈ ప్రోగ్రామ్ సంబంధించి పార్టీ సీనియర్లకు సమాచారం లేదనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళందరూ అయ్యే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ పరంగా జరుగుతుంది ఇది ఎందుకంటే ఏఐసి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఏదైతే జోడో యాత్ర ఉన్నదో ఇవాళ జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని కంటిన్యూషన్ లోపల రాష్ట్రాలలో మళ్ళా యాక్టివిటీ కంటిన్యూ కావాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అన్ని కానీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడులో లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద కొంత స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలనేది ఏసీసీ అనుకుంటున్నది ఆ క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలు టైం లిమిట్ అంటూ ఏం లేదు భద్రాచల నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తారని కొంత ప్రచారం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉందా ఎక్కడి నుంచి అనేది మాత్రం ఇంత ఇంతవరకు ఏది ఫైనల్ లేదు ఎవరికి వారు ఊహించుకొని టెంటేటివ్గా అనుకునేదే తప్ప దానికి సంబంధించి ఎక్కడి నుంచి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది ఏదైతే ఉందో పీసీసీలో ఉన్న ముఖ్య అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఎక్కడి నుంచి అనేది అనుకుంటారు ఫోకస్గా ఉంటే కొంత సర్వేలో వ్యవహారము కొంత ఏంటంటే అనుకుంటున్న క్రమంలో కూడా మూడు నాలుగు ప్రాంతాల నుంచి ఏదన్నా ఒక ప్రాంతం నుంచి తీసుకోవాలని అనేది సర్కులేషన్లో ఉన్నది ఎక్కడి నుంచి చేయాలనుకున్నా కూడా పార్టీ అంత కలిసి నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తుంది అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందా పార్టీ కానీ మిగతా మీరు సీనియర్లు జూనియర్లు అనేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే అంటే కొన్ని ఎన్నో ఎన్నోసార్లు గెలిచి ఎన్నోసార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు కష్టపడే వాళ్ళు ఉన్నారు అందరూ పార్టిసిపేట్ ఇది ఏఐసిసి పీసీసీ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కు అవైలబుల్ ఉన్న లీడర్లు అందరూ కూడా ఎందుకంటే శిక్షణ శిబిరం ఇది ఒకటే కాదు శిక్షణ శిబిరాలు కంటిన్యూస్ గా జరిగే ప్రోగ్రాంలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలలో ఎవరైనా బిజీ ఉంటే రాలేకపోవచ్చు కానీ మిగతా అంతా పార్టీ అంతా కూడా పార్టిసిపేట్ అవుతుంది ఇది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ షెడ్యూల్ ఉండనుంది నాకు సంబంధించి లంచ్ బిఫోర్ ముందు ముఖ్యంగా ధరణి సమస్యలు అలాగే సంబంధించి ఎలక్షన్ కమిషన్ కున్న లోటుపాట్లే ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఏ విధంగా వాటిని సాల్వ్ చేసుకోవాలని దానిపైన కూడా ఒక ఒక సెషన్ అనేది కూడా ఉంది లంచ్ తర్వాత మీడియా రిలేషన్స్ అలాగే సాక్ష్య యాత్రకు సంబంధించి చెప్పడానికి సంబంధించి ఈ శిక్షణ తరగతుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే నేతలను ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నం జరుగుతుందా మెకాజీ నిజం ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన కూడా కసరత్తు చేసేందుకు ఉపయోగపడుతుందనుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని కొత్తగా నియమించబడ్డటువంటి జిల్లా ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లకు ఒక అవగాహన సదస్సు లాంటిది ఇది ఈ రోజు రాష్ట్రంలో ధరణి ఏదైతే ఇబ్బందులు పెడుతుందో ఆ ధరణి రైతులను చాలా గ్రామస్థాయిలో ధరణి అనేది ఒక చాలా కీలకమైన అంశం అయిపోయింది ఈ ధరణి మీద అవగాహన ధరణిలో జరుగుతున్న అవకతవకలు ధరణిని ఎలా ఎదుర్కోవాలి ఎలా ప్రజలకు ధరణి ధర నష్టపోతున్న వాళ్ళకు మంచి చేయాలనే మీద ఒకటి రెండు రాహుల్ గాంధీ గారు ఈరోజు పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తారు దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏఐసిసి ఒక కార్యక్రమం తీసుకుంది ఆర్ జోడో అభియాన్ ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్రలు నడుస్తాయి ఇంటింటికి పోయి ప్రజలకు ఈ ప్రభుత్వం జరుగుతున్న ఎదుర్కోవడానికి సాయంత్రం గంటల వరకు కూడా ఈ అవగాహన సదస్సు జరుగుతుంది అంశాల కూడా 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 పార్టీ వివిధ సలహాలు సూచనలు ఇప్పిస్తారు సాయంత్రం ఆరు గంటలకు మొత్తం కూడా వేదికను ఉద్దేశించి పిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది అయితే సీనియర్లు ఎంతమంది అవుతారని చూడాలి దీంతో పాటు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కూడా ఇక్కడ చర్చకు తీసే అవకాశం కనిపిస్తా ఉంది ఐదు నెలల పాటు పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేయడం జరిగింది సంబంధించి భద్రాచలం నుంచి చేస్తారని ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపైనే ఏదైనా అనౌన్స్ చేస్తారనే ఆసక్తి కూడా పార్టీ నేతల్లో కనిపిస్తా ఉంది